తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2017లో పట్నే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజనుల శాతం 6 నుండి 10 శాతానికి పెరిగింది. రిజర్వేషన్స్ కావాలని చెప్పి అదేవిధంగా బీసీఈలో ఉన్నటువంటి సామాజిక వర్గాల శాతం కూడా పెరిగింది. కాబట్టి బీసీ రిజర్వేషన్ శాతాన్ని 37 ఎస్సీ రిజర్వేషన్ శాతం 15 ఎస్టీ రిజర్వేషన్ శాతం 10% ఇది పెంచుతూ ఒక చట్టాన్ని తెలంగాణ శాసనసభ మరి పాస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదం కోసము కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దానిపైన స్పందించలేదు. 50% క్యాప్ ఉంది, సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో చెప్పడం జరిగింది అని చెప్తూ కొంటి సాకులు చెప్తూ దాన్ని వాయిదా వేశారు. కానీ నిన్న వాళ్ళ అవసరాల కోసమా లేకపోతే రాజకీయ అవసరాల కోసమా దేనికైనా కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసము నిన్న పార్లమెంట్లో లోక్సభలో దాన్ని ప్రవేశపెట్టారు. లోక్సభలో నిన్న పాస్ అయింది, ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మొన్న సాయంకాలము క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఈరోజు చట్టం అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2017లో చట్టం చేసినప్పటికి కూడా ఇవాళ అమలుకి నోచుకోలేదు, అమలు కావడం లేదు. ఈరోజు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టేటువంటి బిల్లుకు మీ మద్దతు ఇచ్చినా పార్లమెంట్లో మా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి గారు వెంటనే దీన్ని రాష్ట్రపతి ఆమోదం ఇస్తూ షెడ్యూల్ 9లో పొందేపరిచే విధంగా మరి చట్టాన్ని కూడా తీసుకురావాలి. ఈ నెల 31 తారీఖు నాడు ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది. ఈ లోపల నిర్ణయం తీసుకొని ఒక రోజు లోపటిని ఆ ప్రయత్నం చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని అమలు పరిచే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉంటుందండి, ఇప్పుడు కొన్ని వర్గాల్లో పట మేము పేదరికంలో ఉన్నాం, మాకు కొంత రిజర్వేషన్ ఉండాలి అని అడగడం తప్పులేదు. అది 10% ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో మరి ఇది ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవి రెండు కూడా ఫండమెంటల్ రైట్స్, దాంట్లో ఇది పొందపరచడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూలో కూడా ఇది నిలుస్తుందని చెప్పి ఆశిద్దాము. మరి ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వము మరి దానిపైన కూడా అవసరం ఉంటే ఇదివరకు ఏదైతే విధించిన క్యాప్ ఏదైతే ఇందిరా సహాని కేసు ఉందో దాని మీద కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఈరోజు చట్టంతో సమానం కాబట్టి అది చట్టంతో సమానం కాబట్టి దాన్ని కూడా సవరిస్తూ మరి పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు పరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రయత్నం చేసిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ ఢిల్లీలో తిరుగుతూ తిరగొచ్చండి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో ఇదివరకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గరికి అతను తిరుగుతున్నాడు. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కూటమికి తను వచ్చి ఆ కూటమిలో జాయిన్ అయ్యాడు తప్పితే తనే మొత్తం కూటమిని తయారు చేసినట్టు అతను భావిస్తే భావించవచ్చు. కానీ ఎవరు భావించడం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాంగ్రెస్తో కలిశాడు, నిన్న దాకా బీజేపీతో ఉండే, ఈరోజు కాంగ్రెస్తో కలిశాడు. కాంగ్రెస్ పార్టీతో సఖ్యతో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలను కలిస్తే చంద్రబాబు నాయుడే వీళ్ళందరినీ కలిపినట్టుగా మీరు భావిస్తే నేనేమనుకోను. ఎందుకంటే అది వరకు ఉన్నట్టు కూటమిలో ఈయన కొత్తగా జాయిన్ అయ్యాడు, ఈయన కూటమిని తయారు చేయలేదు. సమన్వయకర్త అంటే ఎవరైతే నిజంగా కొత్తగా ఒక కూటమి ఏర్పాటు చేసి కొత్తగా రాజకీయ శక్తులు ఏకీకరణ చేస్తే దానికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది. ఇదివరకే ఉన్న కూటమిలు పోయి ఈయనే జైనే నేనే నాయకుడు అంటే ఎవరు ఒప్పుకుంటారు? వాళ్ళందరూ ఎవరు ఒప్పుకోరు.
సరే ఆ విధమైనటువంటి భ్రమ కల్పిస్తున్నాడో దాన్ని చూపిస్తున్నారు కొంతమంది. తప్పితే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో వచ్చి కొత్తగా ఒక కొన్ని పార్టీలను కలిపి ఇక్కడ ఏం చేయలేదు. ఎన్టీ రామారావు గారు చేశారా ప్రయత్నం? వీరు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 96లో 98లో తనకు ఆ రోజు ఉన్నటువంటి బలాన్ని చూపిస్తూ ఢిల్లీలో చేశాడు, కాదనడం లేదు. కానీ ఈరోజు ఈనాటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇర్రెలెవెంట్. బలము బలహీనుడు నేను చెప్పడం లేదు, కానీ అతనే ఒక కూటమి నుండి ఇంకో కూటమిలో వచ్చి జాయిన్ అయ్యాడు, తప్పితే కొత్తగా కూటమి తయారు చేయలేదనేది నేను చెప్పదలుచుకున్నాను.